హలో గ్రేట్ లీడర్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెట్వర్క్ మార్కెటింగ్ తెలుగు. ఈరోజు మన వీడియోలో క్యాష్ ఇన్ హ్యాండ్ బొనాంజా ఆఫర్ గురించి అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా క్యాష్ ఇన్ హ్యాండ్ ఎందుకు చేయాలి అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్స్లో మనం ఐడీని ఎలా టాపప్ చేయాలి, ఐడీ ఎలా క్రియేట్ చేయాలి, మన టీమ్స్ని ఎలా చూసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయాలు మనం క్లియర్ కట్గా ప్రశాంతంగా క్లుప్తంగా చెప్పుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కంటెంట్ మన తెలుగులో రావడం చాలా రేర్ అండి. సో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇక ఏ మాత్రం మనం లేట్ చేయకుండా వెంటనే మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎందుకు చేయాలి, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎందుకు చేయాలి అంటే ప్రజెంట్ కొత్తగా ఉండే కంపెనీస్ కానీ న్యూ బిజినెస్ ప్లాన్స్ కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేవు. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని కంపెనీస్ అయితే డౌన్ఫాల్ అవుతున్నాయి రెగ్యులర్గా. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీవియస్లీ మనం కొన్ని బిజినెస్ అయితే చేస్తున్నాం, సో ఆ బిజినెస్లో అంతగా మనం క్లిక్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే క్యాష్ ఇన్ హ్యాండ్లో ఉండే సిస్టమ్ కానీ క్యాష్ ఇన్ హ్యాండ్లో ఉండే ప్లానింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనీ ఫ్లోయింగ్ అనేది కూడా చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ మీరు ఇంకా ఫుల్ బిజినెస్ ప్లాన్ అయితే చూడకపోతే ఆల్రెడీ మనం మన ఛానల్లో ఫుల్ వీడియో చేసాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒక్కసారి చూసి ఈ వీడియోని మళ్ళీ స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద బొనాంజా ఆఫర్ ఇన్ క్యాష్ ఇన్ హ్యాండ్? యాక్చువల్గా ఈ బొనాంజా ఆఫర్ అంటే ఏంటి? ఓకే, సో ఏ కంపెనీ కూడా కొత్తలో వచ్చేటప్పుడు బొనాంజా ఆఫర్ అనేది ఎవరు పెట్టరు, బట్ క్యాష్ ఇన్ హ్యాండ్లో అయితే బొనాంజా ఆఫర్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా అచీవ్మెంట్ అయ్యేటట్లు ఇచ్చారు. సో ఇప్పుడు మనం బొనాంజా ఆఫర్ని అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఐడీని యాక్టివ్ చేసుకోవాలి, అంటే గ్రీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కింద లెఫ్ట్లో అయినా రైట్లో అయినా, ఇది గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్లో అయినా రైట్లో అయినా నో ప్రాబ్లం, 25 pairs మన కింద అయినట్లయితే బోట్ స్పీకర్ కానీ 1500 క్యాష్ ప్రైజ్ కానీ మనకు వస్తుంది. ఇది ఫస్ట్ ఆఫర్. అండ్ సెకండ్ ఆఫర్ ఏంటంటే 50 pairs మన కింద అయినట్లయితే మనకి ఇండక్షన్ కుక్కర్ కానీ 3000 rupees కానీ క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఇది సెకండ్ ఆఫర్. అండ్ థర్డ్ ఆఫర్ ఏంటంటే 30 pairs కానీ మన కింద అయినట్లయితే, సో ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాలి లెఫ్ట్ అయినా రైట్ అయినా నో ప్రాబ్లం, 100 pairs మనం మెయిన్ అది గుర్తుంచుకోవాలి. అండ్ రెడ్మీ మొబైల్ కానీ అండ్ 7000 rupees కానీ మనకి ఇస్తాయి. అండ్ ఫోర్త్ ఆఫర్ ఏంటంటే 200 pairs మన కింద అయినట్లయితే M32 మొబైల్ కానీ లేదంటే 1500 క్యాష్ ప్రైజ్ కానీ మనకిస్తారు. అండ్ ఫిఫ్త్ ఆఫర్ ఏంటంటే 500 pairs మన కింద అయినట్లయితే ల్యాప్టాప్ కానీ అండ్ 40000 rupees క్యాష్ ప్రైజ్ కానీ మనకిస్తారు. సో ఫైనల్గా సిక్స్త్ ఆఫర్ ఏంటంటే 1000 pairs మన కింద అయినట్లయితే మనకు ఒక బైక్ కానీ ఆర్ మనకు ఒక క్యాష్ ప్రైజ్ కానీ ఇస్తారు, దట్ ఈస్ 80000 rupees. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ కండిషన్స్ అప్లై. 1 pair అంటే లెఫ్ట్ అండ్ రైట్, అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అవ్వాలి. అంటే మనకి లెఫ్ట్ రైట్ అయిన తర్వాత మన రైట్లో లెఫ్ట్ రైట్ అయినా మన లెఫ్ట్లో లెఫ్ట్ రైట్ అయినా మనకి ఒక పేర్ అయినట్టు అనమాట. సో అటు సైడ్ ఒకటి అయితే ఇటు సైడ్ ఒకటి అయితే 2 pairs అయినట్లు, అట్లా మనకి 25 pairs అయితే ఫస్ట్ ఆఫర్ మనకు వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్స్ మాత్రమే అకౌంట్లోకి వస్తాయి. అండ్ అచీవ్మెంట్ అయిన తర్వాత గిఫ్ట్స్ అయినా క్యాష్ అయినా మనకి 2 or 3 days మనకు వస్తుంది. సో ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్లో బొనాంజా ఆఫర్ అయితే మనం తెలుసుకున్నాం. ఇది కేవలం మనకి 1 week అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మన ఐడీలో మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. సో గైస్, మనం ఇప్పుడు ఒకసారి మన మొబైల్లో క్యాష్ ఇన్ హ్యాండ్ వెబ్సైట్ను ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏం కొడతాం, సింపుల్గా CASH అని కొట్టగానే ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి మనకు వచ్చేసింది. సో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఇక్కడ ఆఫర్ అయితే వాడు సో ఆమ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి, మంచి ఆఫర్ మనం మిస్ చేయకూడదు. ఓకే, సో ఇది బ్యాక్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఐడి లాగిన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, సింపుల్గా మన టీమ్ అయితే 123 అయినా ఉన్నారు. సో వీళ్ళందరూ యాక్టివ్ చేసుకున్నారనమాట, యాక్టివ్ అండ్ ఇన్సెన్స్ 100 rupees టాపప్ చేసుకున్నారు. అండ్ డైరెక్ట్గా 9 members ఉన్నారు. అండ్ 2 persons మన కింద గ్రీన్ కలర్ అయ్యారు, ఇక్కడ చూపిస్తుంది 2 colors రైట్ పీవి అని. ఓకే, అండ్ ఇంకా చాలామందికి తెలియదు లింక్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేసి. కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటే మన ఐడి ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనకు ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ లింక్ అనేసి ఉంది, రైట్ లింక్ అనేసి ఉంది, దీని మీద వాట్సాప్, ఇవన్నీ ఆల్ ఆర్ హ్యావింగ్ దాట్. సో ఇక్కడ చూడండి, గెట్ హెల్ప్, గివ్ హెల్ప్. గెట్ హెల్ప్ వచ్చేటప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట, మనం వేరే వాళ్ళకి పంపించాలి కదా,
సో చూడండి ఇక్కడ గివ్ హెల్ప్ ఉంది, దాని కింద ఒక షీట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళ ఐడి మనకు వస్తుంది, వాళ్ళు కాల్ చేసి మనం పంపించవచ్చు లేదంటే వాళ్ళైనా కాల్ చేస్తారు మనకి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మనం పంపించే ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఐడి నెంబర్ మనం అడగాలి అండ్ మన ఐడి నెంబర్ కూడా మనం అడగాలి, ఆ రెండు అడిగే మనం పేమెంట్ చేయాలి, ఓకేనా? సో ఇది ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సింపుల్గా మన ఐడి యాక్టివ్ అయిపోవాలనుకుంటే వాళ్ళకి ముందే చెప్పేస్తాం, మీరు ఆన్ ద వేలో ఉండండి, ఆన్ ద మీరు లైన్లో ఉండండి, మేము అమౌంట్ పంపించేస్తాము, మీరు చూసుకొని మా ఐడిని ఆ లైన్లో ఉన్నప్పుడే కన్ఫర్మ్ చేసేయండి అని చెప్పండి, సింపుల్ ప్రాసెస్, దానికోసం మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో ఓకే, ఇప్పుడు మనం డాష్బోర్డ్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ డాష్బోర్డ్, న్యూ రిజిస్ట్రేషన్, ప్రొఫైల్, మై ఇన్కమ్, పిన్, జనరాలజీ, లాగౌట్, సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ లెటర్, ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్స్ అనేవి మొబైల్ నెంబర్స్ అస్సలు ఎవ్వరు పెట్టొద్దు, మొబైల్ నెంబర్ అనేది ఎవ్వరు పెట్టొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఐడి నెంబర్ వచ్చేస్తుంది, ఆ ఐడి నెంబరు అండ్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ చాలామంది పెట్టుకుంటారేమో అనేసి ఆ రెండింటి పెట్టి ఓపెన్ చేస్తున్నారు. పొరపాటున మీరు పెట్టుకున్నారనుకుంటే మీ ఐడి ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేయాల్సిన పేమెంట్ వాళ్ళు ఓకే చేసేసుకొని మళ్ళీ బ్యాక్ చేసేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోండి. చూడండి ఇక్కడ ప్రొఫైల్లో మనకి అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవాలి. మన ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ ఇస్తుంది, మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కోసం చాలామంది తెలుసు కాబట్టి రిజిస్ట్రేషన్ చెప్పట్లేదు. ఇక్కడ చూడండి మై ఇన్కమ్స్, చాలా ఇన్కమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్, హెల్పింగ్, సో టోటల్గా ఉన్నాయి, అవి ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకొని ఒకసారి చదువుకోండి. అండ్ ఇక్కడ చూడండి పిన్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేషన్ అన్యూజువల్ పిన్ అనేసి ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు పిన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే పిన్స్ అయిపోయాయి, సో ఇక్కడ పిన్స్ ఏవి లేవు. ఫర్ సపోజ్ పిన్స్ వేరే వాళ్ళకి మనం పంపించాలంటే సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి కోడ్ టు బి ట్రాన్స్ఫర్ టు మెంబర్ ఐడి అనేసి ఉంది కదా, మనం ఇక్కడ ఐడి నెంబర్ వేయాలన్నమాట. సో ఇక్కడ ఐడి నెంబర్ అనేది పంపించాలి. చాలి ఏంటి అనేది అడుగుతున్నాడు, 1, 2, 3 అట్లా 3 వేసుకొని ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి క్లిక్ చేసి 3 పంపించవచ్చు అనమాట, ఓకేనా? ఇది పిన్స్ పంపించే విధానం, ట్రాన్స్ఫర్ కోడ్ అని కొడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన ఐడిలో ఉండే పిన్తో వేరే వాళ్ళ ఐడిని ఎలా యాక్టివేషన్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. క్రోమ్లో క్యాష్ ఇన్ హ్యాండ్ అని కొడితే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, మీరు లాగిన్ పాస్వర్డ్ పెట్టి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ సైడ్లో చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డాట్స్, సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, లాగౌట్. సో ఇప్పుడు మనం పిన్ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి యాక్టివేషన్ చేయాలి అంటే టాపప్ చేయాలి, అది ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి యాక్టివేషన్ అన్యూజ్డ్ పిన్ అనేసి ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి పిన్ వచ్చిందా, సో ఈ పిన్ని సైడ్కి స్క్రోల్ చేయాలి, ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ టాపప్ పిన్ అనేసి వచ్చింది, సో దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ పిన్ చూడండి, పిన్ పడిపోయింది, ఓకేనా? ఇక్కడ మనం యూజర్ ఐడి పెట్టాలి, ఎవరికైతే మనం యాక్టివ్ టాపప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడిని ఇక్కడ పెట్టాలి. సో మనం ఒకసారి ఒక పర్సన్ ఐడిని యాక్టివేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఐడి అయితే పెట్టేశాం, కానీ ఐడి ఎవరిది, ఒకవేళ తప్పు కొట్టామా లేదా అని మనం మళ్ళీ రీసెర్చ్ చేసుకోవడానికి పక్కనే ఇక్కడ ఒకసారి మనం క్లిక్ చేస్తాం. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేరు వచ్చేస్తుంది, చూడండి అన్నపరెడ్డి సీతారామరెడ్డి. సో ఓకే, పేరు ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. యువర్ ఐడి హ్యావ్ బీన్ టాపప్ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఎవరికైనా మనం చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి జనరాలజీ అనేసి ఉంది కదా, ఈ జనరాలజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ జనరాలజీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనది ఆల్రెడీ గ్రీన్ అయిపోయింది. సో మీకు ఒకసారి నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టి ఓపెన్ చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇద్దరు యాక్టివ్లో ఉన్నారు, గ్రీన్ కలర్ అయ్యారు మోసెస్ గారు. అండ్ ఇక్కడ
చూసుకోవచ్చు మనం. మన జనరాలజీ ఇలా చూసుకోవాలి, మనకి లెఫ్ట్ రైట్ ఏమున్నాయి, యాక్టివ్లు ఉన్నాయా లేదా అనేది టోటల్గా మనం చెక్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ చూడండి, టోటల్ 91 రెడ్ రైట్ అంటే రెడ్ సైడ్ రెడ్ కలర్లో 40 నెంబర్స్ ఉన్నారు, ఎల్లో కలర్స్లో 49 ఒకరు ఉన్నారు, గ్రీన్లో ఇద్దరయ్యారు. ఇక్కడ 96 నెంబర్స్ టోటల్ లెఫ్ట్, రెడ్ 24, ఎల్లో 72, ఇంకా ఎవరు గ్రీన్ అవ్వలేదు. సో టోటల్గా సోమవారం అయితే ప్రతి ఒక్కరికి లింక్స్ వస్తాయి, బీవేర్గా ఉండండి. సో ఇది మన జనరాలజీ, మన కింద ఉండే టీమ్ని ఇలా చూసుకోలేము మన ట్రీని. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫర్దర్గా మీరు కాల్ చేయండి, అంటే ప్లాన్ కోసం అయితే కాల్ చేయకండి, ఎందుకంటే ప్లాన్ గురించి ఆల్రెడీ వీడియోలు చేసాము, చాలా పీడిఎఫ్లు అన్నీ కూడా మనం చెప్పాము. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ పిన్స్కి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పిన్స్ యాక్టివేషన్ పిన్స్ అయినా విత్డ్రాల్ పిన్స్ అయినా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్, పిన్స్ కావాలంటే వెంటనే నాకు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీమ్ లీడర్కి కన్సల్ట్ అవ్వండి, మీ టీమ్ లీడరే మీకు పంపిస్తారు ఆ పిన్స్ని. ఓకేనా, టాప్ లీడర్స్ టీమ్ లీడర్స్ నాకు డైరెక్ట్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేయండి, నేను పంపిస్తాను. మీరు కింద ఉండే పర్సన్స్కి మీరు పంపించవచ్చు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రిక్వెస్ట్ టు ఆల్ అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీకు డైరెక్ట్గా ఎవరు నాకు తెలియదు యూట్యూబ్లో వచ్చింది చూశాను అనుకుంటే మాత్రం నాకు లింక్ అడగండి. అదర్వైజ్ మీ ఫ్రెండ్ కానీ మీకు వీడియో పంపించి షేర్ చేసి మీ ఫ్రెండ్ కానీ మీకు షేర్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్నే మీరు కన్సల్ట్ అవ్వండి, మీ ఫ్రెండ్ దగ్గర మీరు జాయిన్ అవ్వండి, మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయ్యాను అనుకోండి, నేను పొరపాటున మీకు కాల్స్ లిఫ్ట్ అయిపోయినా మెసేజ్ లిఫ్ట్ అయినా మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవుతుంటారనమాట. సో మీ ఫ్రెండ్ అనేది మీకు ప్రతిది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, దగ్గరుండి చూసుకుంటాడు. మీ ఫ్రెండ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ దగ్గరే మీరు జాయిన్ అవ్వండి. అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు, మీ ఫ్రెండ్ రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా లేదు అనుకుంటే అప్పుడు నా కింద జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. సో ఇది గైస్ ఈరోజు వీడియో. క్యాష్ ఇన్ హ్యాండ్లో ప్రజెంట్ అయితే బొనాన్స్ ఆఫర్ అయితే ఫాస్ట్గా రన్ అవుతుంది, మనకు 1 వీక్ మాత్రమే ఉంది. సో వీలైనంత వరకు మనం పర్సన్స్ని జాయిన్ చేసి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని అందేటట్లు మనం చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరూ ఒక 2-3 ఆఫర్స్కైనా మనం హెచ్ఎవ్ అవుతాం, ఐ హోప్ మనం హెచ్ఎవ్ అవుతామని. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం వీడియోతో వద్దాం. అంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, జై హింద్.